నాకు ఈ ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసేసి వాట్సాప్ గ్రూప్ కూడా నేనైతే క్రియేట్ చేయడం జరిగింది అనమాట సో వీటిలో వచ్చేసేసి గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసెస్ అయితే నేను ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అలాగే ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే అలాగే నా ఈ వాట్సాప్ గ్రూప్లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఎటువంటి ఛార్జ్ పే చేయవలసిన అవసరం లేదనమాట మీరు జస్ట్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి ఈ రెండు వాటిలోనైతే మీరు జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో జాయిన్ అవ్వడానికి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా నాకు రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి ఫ్రెండ్ చాలా మంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి గాను పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం జేఈఈ మెయిన్స్ అనమాట ఇది దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ అనమాట దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసేసి జనవరి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు అయితే జరగనుందనమాట అనూహ్యంగా వచ్చే ఆటంకాలు దృష్టిలో పెట్టుకొని అంటే ఏమైనా ఈ డేట్లో ఏమైనా నిర్వహించలేకపోతే దాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు అయితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుందనమాట అలాగే జేఈ మెయిన్స్ రెండో విడత అనమాట అంటే జేఈకి సంబంధించింది రెండో విడత వచ్చేసేసి మనకు ఏప్రిల్ ఆరు నుంచి ఏప్రిల్ పన్నెండో తేదీ వరకు అయితే వీళ్ళైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ దీనికి కూడా ఏదైనా ఆటంకాలు ఏర్పడినట్లయితే ఏప్రిల్ థర్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు సో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి జేఈ అడ్వాన్స్డ్ అనమాట దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి గాను బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందనమాట ఇది జూన్ నాలుగవ తేదీన అయితే నిర్వహిస్తారు ఈసారి ఈ పరీక్ష ఐఐటీ గౌహతి వాళ్ళు అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట జేఈఈ మెయిన్స్ అర్హత సాధించిన విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఏప్రిల్ ముప్పై నుంచి మే నాలుగు వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నీట్ యూజీ దేశంలో ఎంబీబీఎస్ బీడిఎస్ లాంటి కోర్సులో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్ రాయడం జరుగుతుందనమాట దీన్ని నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే ఈ ఎగ్జామ్ అయితే మనకు మే సెవెంత్ని అయితే నిర్వహించడం జరుగుతుంది అలాగే నీట్ పీజీ అనమాట సో ఇది వచ్చేసేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఈ నీట్ పీజీ పరీక్ష మార్చ్ ఐదో తేదీనైతే నిర్వహించడం జరుగుతుంది అలాగే దేశవ్యాప్తంగా మూడు వందల అరవై ఏడు నగరాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసేసి క్యూ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దేశంలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అయితే దీన్ని చెప్పవచ్చు దీని ఎగ్జామ్ వచ్చేసేసి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసేసి మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట అలాగే ఈ పరీక్షకు సంబంధించి ఏమైనా ఆటంకాలు ఎదురైనట్లయితే జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు అయితే దీన్నైతే నిర్వహించడం జరుగుతుంది యూజీసీ నెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎవరైతే జాయిన్ అవదాలుసుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుందనమాట ఇది డిసెంబర్లో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అయితే పడిపోయింది సో దీనికి వచ్చి ఎగ్జామ్ వచ్చేసేసి ఫిబ్రవరి ట్వంటీ త్రీ నుంచి మార్చి పది వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది మొత్తం ఎనభై మూడు సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం జనవరి పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే ఉంటాయి అన్నమాట ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి గేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రతిష్టాత్మక ఐఐటీలతో పాటు ఐఐఎస్సి బెంగళూరు వివిధ ఎన్ఐటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఫార్మసీ విభాగాల్లో పీజీ కోర్సులకు ప్రవేశాల కొరకు నిర్వహించే గేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట సో ఇది ఫిబ్రవరిలోనైతే జరగనుంది గేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నాలుగు ఐదు పదకొండు పన్నెండు అయితే నిర్వహిస్తున్నట్లు ఐఐటి కాన్పూర్ అయితే తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మార్చి పదహారవ తేదీనైతే వెల్లడించడం జరుగుతుంది అలాగే నవోదయ పరీక్ష అనమాట దేశవ్యాప్తంగా ఆరు వందల నలభై తొమ్మిది నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కొరకు ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇది వచ్చేసేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖునైతే ఈ ఎగ్జామ్ అయితే జరగనుంది ఈ పరీక్ష కోసం జనవరి ముప్పై ఒకటి వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో పదిహేను తెలంగాణలో తొమ్మిది జేఎన్వీలు ఉన్నాయి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉచితంగా వీలైతే విద్యా బోధన అయితే చేయడం జరుగుతుంది అనమాట అలాగే అకామిడేషన్ కూడా వాళ్ళే కల్పిస్తారనమాట సైనిక పాఠశాలలో ప్రవేశ పరీక్ష అనమాట రక్షణ రంగంలో సేవలు అందించాలనే లక్ష్యంతో సైనిక పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదవ తరగతుల్లో ఎవరైనా చేరదలుచుకునే వారి కోసం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒకటి రావాల్సి ఉంటుందన్నమాట ఇది జనవరి ఎనిమిదవ తేదీనైతే జరగనుంది దేశవ్యాప్తంగా ముప్పై మూడు సైనిక పాఠశాలలు అయితే ఉన్నాయి ఏడాది నుంచి కొత్తగా పద్దెనిమిది అయితే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలోనైతే కానున్నాయి వీటి కోసం నవంబర్ ముప్పై వరకు అయితే మనమైతే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్ మనకు ఈ పైన తెలిపిన విద్యా సంస్థల్లో ఎవరైనా సరే జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి తప్పనిసరిగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్ ఎవరైతే ప్రముఖ విద్యా సంస్థల్లో జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళైతే ఉన్నారో వాళ్ళైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మీరు అనుకున్న కాలేజీలోనైతే సీడ్ పొందవచ్చు అనమాట ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న నెట్కల్ సబ్స్క్రైబ్ మీద అయితే ప్రచండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పకుండా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో అయితే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్